నేను ఇచ్చానంటూ చిరంజీవి ఇచ్చానంటూ ఒక విజ్ఞప్తిని 22 డిసెంబర్ నాడు ఒక వైట్ పేపర్ మీద నా సంతకంతో సర్క్యులేషన్లోకి వచ్చింది. నేను నిన్న ఇచ్చినటువంటి నా అభిప్రాయం రాజధాని మీద, 3 రాజధానుల మీద అది కాదు అంటూ ఇవాళ ఖండిస్తూ మళ్ళీ కూడా వచ్చింది. బట్ నేను నిన్న నా లెటర్ హెడ్ మీద ఇచ్చింది వాస్తవం, ఈవేళ సర్క్యులేషన్లోకి వచ్చింది అవాస్తవం, అది ఫేక్. కాబట్టి 50 మందికి తెలియజేయడం ఏమిటంటే, నిన్న నేను 3 రాజధానులకు మద్దతిస్తూ ఇచ్చిన ప్రకటన వాస్తవం, ఈవేళ వచ్చింది మాత్రం ఫేక్ అని మూలంగా తెలియజేయడం అనేది. నేను ఇచ్చానంటూ చిరంజీవి ఇచ్చానంటూ ఒక విజ్ఞప్తిని 22 డిసెంబర్ నాడు ఒక వైట్ పేపర్ మీద నా సంతకంతో సర్క్యులేషన్లోకి వచ్చింది. నేను నిన్న ఇచ్చినటువంటి నా అభిప్రాయం రాజధాని మీద, 3 రాజధానుల మీద అది కాదు అంటూ ఇవాళ ఖండిస్తూ మళ్ళీ కూడా వచ్చింది. బట్ నేను నిన్న నా లెటర్ హెడ్ మీద ఇచ్చింది వాస్తవం, ఈవేళ సర్క్యులేషన్లోకి వచ్చింది అవాస్తవం, అది ఫేక్. కాబట్టి 50 మందికి తెలియజేయడం ఏమిటంటే, నిన్న నేను 3 రాజధానులకు మద్దతిస్తూ ఇచ్చిన ప్రకటన వాస్తవం, ఈవేళ వచ్చింది మాత్రం ఫేక్ అని మూలంగా తెలియజేయడం అనేది. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేవి 2 ముఖ్య విషయాలు, 1 నిజం, 2 అబద్ధం. ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రతిరోజు నేను ఈ 2 రెండింటితో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడమే నా ఉద్యోగం. మొట్టమొదటిసారిగా ఒక నిజం అబద్ధమైతే బాగుండు అనిపించేలాంటి కేసు ఒకటి నేను డీల్ చేయాల్సి వచ్చింది.